నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం శ్రీకొలను సచివాలయ పరిధిలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయలక్ష్మి, ఎంపీపీ పద్మజారెడ్డి మాట్లాడారు. September 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పౌష్టికాహార మహాపోషణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొలకలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లు, ఖర్జూరాలు మొదలైనవి తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం మేము పోషణ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. September 1 నుంచి 30 వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈరోజు శ్రీకొలంలో మా సిడిపిఓ మేడం గారు ఆదేశాల మేరకు, జైన్ కుమారి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ శ్రీకొలంలో ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. కలెక్టర్ మీటింగ్ ఉండడం వల్ల సిడిపిఓ మేడం గారు, ఏసీడిపిఓ మేడం గారు కూడాను అటెండ్ అవ్వలేకపోయారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలలో రక్తహీనతను తగ్గించడం, శిశు మరణాలను అరికట్టడం, మాతృ మరణాలను నివారించడం, మంచి పౌష్టికాహారం తీసుకొని వాళ్ళల్లో రక్తాన్ని వృద్ధి చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ఐటమ్స్ మీరు తయారు చేసి చూపించాము. ఎగ్జిబిషన్ కూడా తయారు చేసి చెప్పాము. రాబీ సద్దలు, జొన్నలు వంటి ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకొని మంచి శిశువులు జన్మించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఈరోజు ఏఎస్పాట మండలం శ్రీకొలన గ్రామ పరిధిలో అంగన్వాడీ టీచర్స్, వాళ్ళ స్టాఫ్, అలాగే మా సూపర్వైజర్ విజయమ్మ గారు, కస్తూరిదేవి గారు ఆధారంలో ఇక్కడ సంవత్సరానికి మా పౌష్టికాహార మహోత్సవాలు జరగడం వాళ్ళ ఆధారంలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రతి శరం గర్భిణీ స్త్రీలను అయితే అటు పౌష్టికాహారం అందించడంలో పిల్లలకి చేసే సేవలు చాలా అభినందనీయం. నేను వాళ్ళ సేవల్ని ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి వాళ్ళని ఎంతో అభినందించాల్సిన పరిస్థితి. అలాగే తల్లి బిడ్డకి వాళ్ళు ఎంతో అవేర్నెస్తో ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఒక మహిళ తను గర్భిణీ దాల్చినప్పటి నుంచి ప్రసరించే వరకు తన బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు చేర్పుల కోసం అంగన్వాడీ వాళ్ళ ద్వారా పౌష్టికాహారం ప్రతి నెల అందించడం జరుగుతుంది. వాళ్ళకు తగు చర్య సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ వాళ్ళు ఎంతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. నేను మరొకసారి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ కష్టానికి మంచి గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి